హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. సో ఫిబ్రవరి 8 అంటే నిన్న రాజశేఖర్ రెడ్డి గారి యాత్ర రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా సినిమాకి నీరాజనాలు పడుతున్నారు ప్రేక్షకులు. కేవలం వైఎస్ అభిమానులు, అలానే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులే కాదండి, సగటు సినీ ప్రేక్షకుడు కూడా సినిమా బాగుంది అని చెప్పడంతో ఇక దీనిపై అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోయిందనమాట. సో బేసిక్గా ఒక బయోపిక్, అందులోను మహానాయకుడు మన రాజన్న బయోపిక్ వస్తుందంటే వేరే బయోపిక్లతో పోలుస్తూ ఉంటారు. అంతకుముందు మహానాయుడు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు కూడా ఇలాగే పోల్చడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుని, అలానే యాత్రని చాలామంది పోలుస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో. యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇన్ని, అలానే ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇన్ని, యాత్ర ప్రీలీజ్ బిజినెస్ అంత జరిగింది, ఎన్టీఆర్ ప్రీలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, దీని బడ్జెట్ ఎంత, దాని బడ్జెట్ ఎంత. సో బేసిక్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే అండి, ప్రీ రిలీజ్ బిజినెస్లోను అలానే బడ్జెట్లోను ఎన్టీఆర్ కంటే యాత్ర కాస్త తక్కువ అయి ఉండొచ్చు. ఇలాగే ఫస్ట్ డే కలెక్షన్స్లో కూడా ఒక రకంగా కాస్త తక్కువే వచ్చాయి. మరి యాత్రకి ఎన్టీఆర్కి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత తేడా ఉంది, ఎంత వచ్చినాయి అని చెప్పేసి మనం ఒకసారి వాటిని ఎక్కడైతే చూసుకుందామా, చూసేద్దాం. సో కేవలం తెలుగులోనే కాకుండా యాత్ర తమిళంలోను మలయాళంలోను రిలీజ్ అయింది. అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. సో యుఎస్ ప్రీమియర్ ద్వారా, ప్రీమియర్ల ద్వారానే $71,289 అయితే యాత్ర సంపాదించుకుంది. అలానే ఫస్టే $23,320 యాత్రకు వచ్చినాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా యాత్ర కలెక్షన్స్ ఎన్ని అని చెప్పేసి మనం ఒకసారి లుక్కేద్దాం. నైజాం 62 లక్షలు. ఇదే నైజాంలో ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత తెలుసా, 1.72 కోట్లు. ఇక నెక్స్ట్ కృష్ణ యాత్రా కలెక్షన్స్ 19 లక్షలు. ఇదే కృష్ణాలో ఎన్టీఆర్ కలెక్షన్ను 0.74 కోట్లు. ఇక నెక్స్ట్ ఈస్ట్ యాత్ర 10 లక్షలు. ఇదే ఎన్టీఆర్ కథానాయకుడికి ఈస్ట్లో 0.41 కోట్లు అనమాట. నెల్లూరులో యాత్ర కలెక్షన్స్ 17 లక్షలు. ఇదే నెల్లూరులో ఎన్టీఆర్ కథానాయకుడికి 0.52 కోట్లు. ఇక గుంటూరులో యాత్ర 46 లక్షల వరకు అయితే కొల్లగొట్టింది. అదే గుంటూరులో ఎన్టీఆర్కి 2.04 కోట్లు అయితే వచ్చాయి. ఇక సీటెట్లో 42 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షల వరకు యాత్ర కలెక్ట్ చేయడం జరిగింది. ఇదే సీటెట్లో ఎన్టీఆర్ 0.80 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్కి, అలానే ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యాత్ర 4 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే మొత్తం, అంటే విడుదలైన ఓల్డ్ వేడిగా ఫస్ట్ డేనే దగ్గర దగ్గర 4.5 నుంచి 5 కోట్ల వరకు వచ్చిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తాం జరిగింది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.63 కోట్ల వరకు అయితే కొలగొట్టడం జరిగింది. మరి ఒక రకంగా చూసుకుంటే యాత్ర కంటే ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ ఎక్కువే. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎన్టీఆర్ కథానాయకుడు బడ్జెట్ దగ్గర దగ్గర 40 కోట్లకు మించే ఉంది, కానీ యాత్రకి అతి తక్కువ బడ్జెట్లో ఉంది. ఎన్టీఆర్ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది, దీంట్లో స్టార్స్ చాలా తక్కువ. మమ్ముట్టి గారితో పోల్చుకుంటే అనసూయ గారు, మిగిలిన అందరూ నటులు ఉన్నారు తప్ప పెద్ద స్టార్ కాస్టింగ్ ఏం లేదు. ఇంకొకటి, ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీరిలీజ్ బిజినెస్ దగ్గర దగ్గర 70 కోట్ల వరకు జరిగింది. ఇక యాత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 13.5 కోట్ల వరకు జరిగింది. సో మరి ఆ రకంగా చూసుకుంటే యాత్ర ఫస్ట్ డేనే 5 కోట్ల వరకు సంపాదిస్తే ఇక సినిమా హిట్ అగ్ కూడా ఉంది కాబట్టి ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. సో ఫస్ట్ డేనే 5 కోట్లు అంటే ఇక మహా అయితే పదిలో ఇంకొక మళ్ళీ సోమవారం నాటికి 13 కంటే ఎక్కువ కోట్లే సంపాదించి ఇంకా ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతున్నంటున్నారు మరి యాత్ర. సో ఇది ఎన్టీఆర్కిను యాత్రకి ఫస్ట్ డే కలెక్షన్స్. ఇక ఎన్టీఆర్ కలెక్షన్స్ విషయం కూడా ఏమైందో మీ అందరికీ తెలిసిందే, దగ్గర దగ్గర 50 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్కి నష్టాన్ని మిగిల్చింది అని చెప్పేసి ఇంకొంతమంది అయితే చెప్పడం జరిగింది. సో ఇదండి మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.